మహిళల ప్రీమియర్ లీగ్ ఫిబ్రవరి 27న గుజరాత్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఉన్నట్టుండి కెమెరాలన్నీ ఆడియన్స్ వైపు తిరిగాయి. అక్కడ ఓ ప్లకార్డ్ కనిపించింది. అంతే, ఒక్కసారిగా ఆడియన్స్ తో పాటు ప్లేయర్స్ ముఖాల్లో నవ్వు కనిపించింది. ఆ ఒక్క ప్లేయర్ ఫేస్ లో నవ్వడంతో పాటు సిగ్గు కూడా పడింది. ఇంతకీ ఆ ప్లకార్డ్ లో ఏముంది? ఆ ప్లేయర్ ఎవరు? ఓసారి చూద్దాం. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. క్రికెట్ మ్యాచ్ లో లవ్ ప్రపోజల్స్ కామన్. ఎక్కువగా మేల్ క్రికెటర్లకు యువతుల నుంచి ఇలా ప్రపోజల్స్ వస్తాయి. కానీ ఉమెన్ క్రికెటర్ కి లవ్ ప్రపోజల్ రావడం ఆసక్తి కలిగించింది. మహిళల ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. మంగళవారం గుజరాత్ జైంట్స్ ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో సీన్ అందరి దృష్టిని ఆకర్షించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన శ్రేయాంక పాటిల్ కు అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్ అందింది. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి "విల్ యు మ్యారీ మీ శ్రేయాంక పాటిల్" అంటూ రాసి ఉన్న ప్లకార్డ్ ను బెంగళూరు అభిమాని ప్రదర్శించాడు. ఈ ప్లకార్డ్ లో రెడ్ హార్ట్ ఫోటోతో పాటు అతని పేరు కన్నడలో రాసి ఉంది. కెమెరాలన్నీ దానిపై ఫోకస్ చేయడంతో స్టేడియంలో నవ్వులు పూశాయి. ఈ ప్లకార్డ్ పెళ్లి ప్రపోజల్ ని చూసి బెంగళూరు జట్టు డగ్అవుట్ లో కూర్చున్న ప్లేయర్స్ నవ్వు ఆపుకోలేకపోయారు. శ్రేయాంక పాటిల్ కూడా సిగ్గుపడుతూ క్యూట్ స్మైల్ ఇచ్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లో 7 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బెంగళూరు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. తద్వారా గుజరాత్ జైంట్స్ పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో శ్రేయాంక పాటిల్ ఒకే ఓవర్ చేసి 13 పరుగులు ఇచ్చింది. అయితే ఈ ఆల్రౌండర్ కు బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు. శ్రేయాంక పాటిల్ కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన భారతీయ యువ క్రీడాకారిణి. ఆమె ఇప్పటికే T20లు మరియు ODIలలో భారత సీనియర్ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.